ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇక్కడ ద్వారకాపూర్ కావాలి, ఎక్కడ పెట్టి అక్కడ చెత్త. కంప్లైంట్ చేసినా కానీ కొంతమంది పట్టించుకోరండి, కొంతమంది పట్టించుకుంటారు. బట్ ఏంటంటే అందరూ అన్ని రకాలుగా ఉన్నారు. ఒక పక్కన టీఆర్ఎస్, ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన బీజేపీ, ఒక పక్కన రకరకాల పార్టీలు. ఇంకా అది ఆల్మోస్ట్ ఒక స్లమ్లో ఒక కొంతమందికి 100లో ఒక 40% 45% దాకా అందిని, 55% దాకా లేవు అందులో. టీఆర్ఎస్ పనితీరు బాగానే ఉంది. ఎలక్షన్లో టీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక అంటే వాళ్ళు ఏంటంటే ఒక అనుకున్నట్టు బాధ్యతగా కొన్ని వ్యవహరిస్తూ ఉంటారు వర్క్లు. అది బాగా చేసింది, పాలపీ బాగుంది, వాళ్ళు అందుబాటులో ఉన్నారు బాగా. నా పేరు అమ్మాజీ, అమ్మాజీ నేను ఇదే ఒక షాప్ మాది పంజగుట్ట. ఇప్పుడు మా అబ్బాయి మాది ఒకటే ఏంటంటే ఇప్పుడు అందరికీ పైసలు ఇవ్వడానికి వచ్చారు, కొంతమందిని గెంటేసి కొంతమందికి ఇచ్చారు. అలాగే ఇవ్వకూడదు కదా, అందరికీ ఇవ్వాలి ఇచ్చేని. ఇస్తే అందరికీ అందజేయాలి కదా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాధపడతారు కదా. అక్కడ కూకుని కాళ్ళు నొప్పి వచ్చేసి ఎంత బాధపడి వచ్చేసారు బయటికి. అలా ఉండద్దు. చనిపోయింది, అందరికీ ఇవ్వాలని మీరు కూడా ఒక పద్ధతిగా పాటించాలి. అంతేగాని ఎవరికి ఇప్పుడు అందరికీ ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు అందరూ కూడా బాధ్యత, నాకొత్తాయని పరిగెడతారు. పరిగెట్టేందుకు ఒకరికి ఇస్తున్నారు, ఒకరికేమో దొంగచోటని ఇస్తున్నారో పక్క నుంచి పంపించేస్తున్నారు. అలా ఉండద్దు. కేసీఆర్ పనిచేరే కేసీఆర్ ఎవరికి ఇచ్చేస్తున్నాడు, ఏమి ఇస్తలేదు. ఇళ్ళు ఇస్తానంటున్నాడు, ఇళ్ళు లేవు, ఏమీ లేవు. నాకు పింఛన్ లేదు కేసీఆర్. 2 సంవత్సరాలు అస్సలు నాకు 1 రూపాయి రాలేదు. 3 సంవత్సరాలు అయింది పెట్టాను నేను, 1 రూపాయి రాలేదు నాకు. వేస్తలేదని చెప్తున్నారు. అలా ఉండదు కదా, ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చుకురావాలి. చెప్పాము, చెప్పినా కానీ ఇస్తాం అంటున్నారు అంతే. అందజేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సహకారం ఇప్పుడే కాదు, ఇవాళ నుంచే లెగుతున్నారు వాళ్ళు కూడా. ఎవరన్నా వచ్చి పైసలు ఇస్తున్నారంటే మొన్న వచ్చి ఇచ్చారు. ఎవరు చూస్తున్నారు, ఎవరు రావట్లేదు. డ్రైనేజీలు పొంగిపోయినా అలాగైపోతుంది కానీ ఎవరు పట్టించుకుంటలేదు.